నమస్కారం, ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 20న తాను చేస్తున్న ధర్మ పోరాట నిరసన దీక్షను ఆశీర్వదించాలన్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో 30 లక్షల డ్వాక్రా మహిళలు అండగా నిలవాలని పిలుపు. అగ్రిగోల్డ్ అంశంపై వైసీపీ నేత బొత్స చేసిన విమర్శల్ని ఖండించిన ప్రణాళికా సంఘం అధ్యక్షులు కుటుంబరావు. పశ్చిమ ఎమ్మెల్యే జయలలితను ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆరోపించిన వైకపా నగర అధ్యక్షులు వెల్లపల్లి. విపక్ష నేత జగన్ 420కి అసలైన బ్రాండ్ అంబాసిడర్ అన్న రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోకుండా బీజేపీ మోసం ద్రోహం చేసిందని, దీనికి నిరసనగా ఈ నెల 20న తాను చేస్తున్న ధర్మ పోరాట నిరసన దీక్షను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్రంలోని 90 లక్షల డ్వాక్రా మహిళలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తన మానస పుత్రిక అయిన డ్వాక్రా సంఘాలే తన సైన్యమని, వీరి అండలతో అనుకున్నది సాధించి తీరుతామని చెప్పారు. బుధవారం గుండెవల్లిలోని గ్రీవెన్స్ హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రన్న పెళ్లి కానుక వెబ్సైట్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి కేంద్రం బీజేపీ చేస్తున్న అన్యాయంపై ఎక్కడికక్కడ డ్వాక్రా సంఘాల్లో చర్చ జరగాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి అని, అయితే ఈ సమయంలో అన్యాయం జరిగిందని 24 గంటలు రోడ్డెక్కి బంద్లు ఆందోళనలు చేస్తాయి. విభజన హామీల అమలుపై కేంద్రంపై ఒకవైపు పోరాటం చేస్తూనే మరోవైపు కష్టించి పనిచేయాలని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించి అన్యాయానికి పాల్పడితే దానిని సరిదిద్దాల్సిన బీజేపీ అదే బాటలో నడుస్తుందన్నారు. మీరు వాళ్ళ నేరం ఫిక్స్ అయిపోతే మీరు ఒక్కసారి వెరిఫై చేసుకుని, అది వెరిఫికేషన్ జరిగిన తర్వాత 20% డబ్బులు మీరు అడ్వాన్స్ ఇస్తారు మ్యారేజ్ చేసుకోవడానికి. ఆ డబ్బులతో వాళ్ళు పెళ్లి ఖర్చులు కూడా చేసుకుంటారు. అది అయిన తర్వాత 80% డబ్బులు మ్యారేజ్ మీరు పోతున్నారు. మీ అన్న తరపున, నా తరపున మీరు వెళుతున్నారు ఆ ఇంటికి, గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రత్యేక అతిథి ఆ పెళ్లికి, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ అతిథి, మిగిలిన వాళ్ళందరూ మామూలు వ్యక్తులైతే మీరు మాత్రం ప్రభుత్వ అతిథిగా పోతున్నారు. ముఖ్యమంత్రి తరపున మీరు వెళుతున్నారు ఆ ఇంటికి, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ పెళ్లికి, ఆ శుభ కార్యక్రమానికి మీరే పెళ్లి పెద్ద కూడా, ఎందుకంటే మనమే పెట్టుబడి పెడుతున్నాం పెళ్లికి. మనకు అధికారం కూడా ఉంది, ఆ ఆప్యాయత ఉంది, ఆ అనుబంధం కూడా ఉంది. కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత, మీరు మొత్తం చూసి మాట్లాడిన తర్వాత ఒక ఫోటో తీస్తారు, నేను గ్రీటింగ్ కూడా ఇస్తాను మీకు, ఆ గ్రీటింగ్ అందజేస్తారు. చెక్కు కూడా ఇస్తారు. చెక్కు బ్యాంకులో వేసుకుంటే చాలా రోజులు టైం పడుతుంది, అది కూడా అవసరం లేదు. ఫోటో కానీ ఫింగర్ ప్రింట్ తీసుకుంటే అది టాలీ అవుతానే నేరుగా బ్యాంక్ వెళ్ళిపోతుంది. బ్యాంకు అప్పటికే వాళ్ళ అకౌంట్ కూడా మీరు వెరిఫై చేసుకుంటారు. పెట్టినప్పుడు వాళ్ళ అకౌంట్ కూడా నెంబర్ ఇస్తారు. ఆటోమేటిక్ గా వీళ్ళ అకౌంట్కి ఆ డబ్బులు వెళ్ళిపోయి ఆ మెసేజ్ వాళ్ళ సెల్ ఫోన్ ద్వారా వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే పెళ్లి కానుకంటే ఎప్పుడూ ఇచ్చేది కాదు, పెళ్లి జరిగే సమయంలో ఇస్తేనే పెళ్లి కానుక అవుతుంది. లేకపోతే పెళ్లి కానుక లేటుగా ఇస్తే దానికి విలువ ఉండదు. కాబట్టి పెళ్లి కానుక కాబట్టి నేరుగా వాళ్ళ అకౌంట్లో వస్తే ఫోన్లో చూసుకొని నా డబ్బులు బ్యాంకులో ఉంది, ఎప్పుడు కావాలంటే ఆడబిడ్డ ఆ డబ్బులు ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉంటుంది. అది మనం ప్రవేశపెట్టిన పథకం, ఇది ఎక్కడా జరగదు. నేను ఒకటి చెప్పాను రావత్ గారికి, మీరు ఎట్టు చేస్తారో నాకు తెలియదు, ఎక్కడా ఇబ్బంది ఉండకూడదు, సర్టిఫికెట్ కోసం తిరగకూడదు, రెండోది మళ్ళా డబ్బుల కోసం తిరగకూడదు, మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం మళ్ళా పోకూడదు. ఇక్కడ పెళ్లి అవుతానే 48 గంటల మ్యారేజ్ సర్టిఫికెట్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఇంకెవరిని అడిగే పని లేదు, మ్యారేజ్ సర్టిఫికెట్ వస్తుంది. రెండోది డబ్బులు కూడా బ్యాంకుల అకౌంట్ వెళ్ళిపోతుంది. అదే మరి మీరు మాత్రం అతిథిగా పోయి ప్రభుత్వం తరపున, నా తరపున, ముఖ్యమంత్రి తరపున. అగ్రిగోల్డ్ అంశంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన విమర్శల్ని ప్రణాళికా సంఘం అధ్యక్షుడు కుటుంబరావు ఖండించారు. బాధితులకు ప్రభుత్వం తరపున పూర్తిగా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై విమర్శలు చేయటం తగదన్నారు. కొద్ది ఛానల్స్లోనూ మీడియాలోనూ అనమాట బొత్స సత్యనారాయణ గారు మళ్ళా కొన్ని గవర్నమెంట్ పైన ఎలిగేషన్స్ చేయటం మనం చూసాం. ఏదైతే ఆయన ఢిల్లీలో అన్నారు, సుభాష్ చంద్ర, అమర్ సింగ్తో పాటు అవ్వా సీతారాం కూడా కలిశారు ముఖ్యమంత్రి గారిని అని చెప్పేసి ఒక పెద్ద ఎలిగేషన్ చేశారు. ఆ మీటింగ్ అయినప్పుడు రాష్ట్ర ఎంపీలు ఉన్నారు, నేను ప్రత్యక్షంగా కూడా ఉన్నాను.
మాకెవ్వరికీ కనపడిన అవ్వ సీతారాము పైగా ఆయన యాబ్స్కాండర్గా వాంటెడ్ లిస్టులో స్టేట్ గవర్నమెంట్ పోలీసులో ఉన్నప్పుడు అనమాట ఆయన కనిపించారంటే నేను ఒకటే కోరుతున్నాను, ఆయన పైన రివార్డు కూడా అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు ఇది వరకు అనమాట. ఎవరైతే కనుక డైరెక్టర్స్ ఇంకా మిస్సింగ్ ఉన్నారో వాళ్ళని పట్టుకుంటే ప్రజలు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా పారితోషికం ఇస్తామని చెప్పేసి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ రోజు అవ్వ సీతారాం గారు ఢిల్లీలో ఉండుంటే బొత్స సత్యనారాయణ గారికి ఆయన గురించి తెలుసుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక 100,000 రూపాయలు నా పర్సనల్ అకౌంట్ నుంచి కూడా ఆయనకు రివార్డు ఇస్తాను, అదర్ దాన్ ప్రభుత్వం ఇచ్చే పారితోషికం కాకుండా. ఎలాంటి అబద్ధాలు ఇలాంటి చీప్ ఎలిగేషన్స్ చేసి ఎందుకు అగ్రిగోల్డ్ ఇష్యూని ఇంకా జటిలం చేస్తారని చెప్పేసి అని కోరుతున్నాను. ఇట్లాంటి చీప్ ఎలిగేషన్స్ చేసి ఆయన దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించమని చెప్పేసి అని చెప్తున్నాను. ఎందుకంటే హీస్ అన్ యాబ్స్కాండర్ సీతారాము, ఆయన ఎవడో కూడా తెలియదు, ఆయన ఫోటో కూడా ఎవరికీ తెలియదు. అలాంటిది ఆయన అక్కడ ఆ రోజు మీటింగ్లో ఉన్నాడు, ఆయన వల్లనే ఇటు వాటాలు కుదరలేదు అందుకని చెప్పేసి ఎస్ఎల్ గ్రూప్ వెనక్కి వెళ్ళిపోయింది ఇట్లా అని చెప్పటం టోటల్లీ అవాస్తవం. అసలు అయ్యింది ఏంటంటే తేట తెల్లం అయిపోయింది, విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ అయి ఉండి తన తోటి రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్ర ఇలాంటి ఇష్యూలో జోక్యం చేసుకుని సెటిల్ చేయటం ఇష్టం లేక సిబిఐ కేసులు రావచ్చు, ఇందులో పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర ఉంది అని చెప్పేసి అని బెదిరించడం, పార్లమెంట్ ఆవర్లోనే అనమాట ముఖ్యమంత్రి గారి పైన చాలా ఎలిగేషన్స్ చేస్తా ఇది కూడా ఒక ఎలిగేషన్ చేయటం, ఒక భయం అనేది క్రియేట్ చేయటం, ఎవరన్నా బిడ్డర్స్ వస్తూ ఉంటే ఆప్షన్స్ వస్తూ ఉంటే చేయటం రిపీటెడ్గా మనం చూసాం. ఎక్కడన్నా ఇన్ని రోజుల నుంచి ఇది నడుస్తూ ఉంటే విజయసాయిరెడ్డి గారు డినై చేశారా? చేయలేరు, ఎందుకంటే నిజంగా ఆయన బెదిరించారు కాబట్టి, ఆయన అన్నారు కాబట్టి పార్లమెంట్ ఆవరణలో దీనిపైన సిబిఐ కేసు వచ్చేటట్టు మేము చేస్తున్నామని చెప్పేసి అని. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వానికి దీనిపైన సిబిఐ కేసు పెట్టాలి ఎందుకంటే రాజకీయ నాయకులు జోక్యం ఉందని చెప్పేసి అని రాయటం కరెక్టా కాదా అనేది అగ్రిగోల్డ్ అసోసియేషన్ వాళ్ళే తేల్చేశారు. సిబిఐ అంటే మాకు ఇష్టం లేదు వద్దు అని మొన్న కూడా అసోసియేషన్ ఏదైతే ముప్పాల నాగేశ్వరరావు గారు తిరుపతిరావు గారు వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టి ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి అన్ని జిల్లాల నుంచి మీటింగ్ పెట్టి కూడా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈ ఇష్యూని జటిలం చేయడానికి ఈ ఇష్యూ ఎప్పుడు కూడా తేలకూడదు, ఇష్యూ ఎప్పుడు సాల్వ్ కాకూడదు, రోడ్డు మీద తిరుగుతూనే ఉండాలి అగ్రిగోల్డ్ బాధితులు, దానితోటి వీళ్ళు సునకానందంతో అనమాట ఈ ప్రభుత్వం ఈ ఇష్యూ సాల్వ్ చేయలేదు కదా అని చెప్పేసి అని బ్లేమ్ చేస్తూనే ఉండొచ్చు మనం అని చెప్పి ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఒక్కటే సవాల్ రిపీటెడ్గా చేస్తున్న అవ్వ సీతారాం గురించి మీకు తెలిస్తే బొత్స సత్యనారాయణ గారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలిలికను ఆగడాలు మితిమీరిపోతున్నాయని అన్నారు వైకాపా నగర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర అంటే మీకెందుకు అంత ఒలుకు, మద్యం మత్తులో వైకాపా నాయకులపైన పోలీసులపైన దౌర్జన్యానికి దిగారని, పోస్టర్ చెరిగిందని బస్సు డ్రైవర్ పైన ప్రశ్నించిన ప్రయాణికులతో దుర్భషలాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వెల్లంపల్లి ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యమా ఆటవిక రాజ్యమా అనే అనుమానం సామాన్యుల్లో కలుగజేస్తున్నారని వైకాపా నగర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విడుచుకుపడ్డారు. పాదబస్తీ పూలబావి వీధులని వైకాపా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిచ్చి ప్రేలాపనలు పేలుతూ హింసాత్మక సంఘటనలకు పాల్పడుతూ పశ్చిమ ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ జలీలిఖాన్పై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కనుక కొనసాగితే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని అడుగడుగునా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. 13వ తేదీ రాత్రి చిట్టినగర్ సెంటర్లో బ్యానర్ల ఏర్పాటుపై జరిగిన వాగ్వివాదంలో జలీలిఖాన్ మద్యం సేవించి అక్కడున్న వారిని భయాందోళనకు గురిచేయాలని చూశారని ఆరోపించారు. ఇదే సమయంలో వైకాపా రాష్ట్ర నాయకులు మైలవరపు దుర్గారావు, మండేపూడి చటర్జీలపై దురుసుతనంగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. విపక్ష నేత జగన్ 420కి అసలైన బ్రాండ్ అంబాసిడర్ అని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఎద్దేవా చేశారు. జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. సచివాలయంలో సహచర రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రతో కలిసి మీడియాతో మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జగన్పై కేసులన్నింటిలో 420గా నమోదై ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ఆయనే ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొనడం జరిగిందని, అఫిడవిట్లు మీడియా వద్ద ప్రదర్శించారని ఆరోపించారు సీఎం రమేష్. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర గల ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడటం, హేళన చేయటం సమంజసం కాదన్నారు. సీఎం చంద్రబాబు చేసే దీక్షను 420 దీక్ష అని జగన్ వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ సీనియర్ లీడరు మన ముఖ్యమంత్రిని పట్టుకొని 420 దీక్ష చేస్తున్నావు అంటే అసలు నువ్వు ఏ దారిలో పోతున్నావు? నిన్న చూసాం బంద్ అని చెప్పేసి నడి రోడ్లో
ఒక సైకిల్ను కాల్చేసి ఇది మాది మేము మా ఇష్టం మేము కాల్చుకుంటాం అంటాడు. అంటే ఒక బంధును ఏ విధంగా ఈ మాదిరి కాల్చేసి దాని ఒక ఏదైతే మళ్ళీ ఆ రోజు ఈ కాపు దీంట్లో రైలు తగలబెట్టారో అదే మాదిరి మళ్ళీ ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి ఈ విధంగా చేసి కుట్ర పనులన్నీ నువ్వు చేస్తూ ఈ ఉద్యమాన్ని ఏ దారి తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నావు? ఇదే ఆంధ్రభవన్లో చేస్తే ఏ విధంగా మద్దతు ఇచ్చారు, ఏ విధంగా సపోర్ట్ చేశారు, ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, ఇవన్నీ చూడకుండా రకరకాలుగా మాట్లాడుకుంటా ఇన్ని కేసుల్లో ముద్దాయిగా వండుకొని అసలు జగన్మోహన్ రెడ్డి మాట తీరు చూస్తే ఏ విధంగా మాట్లాడుతున్నాడు? అసలు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడా? ఒక్కోసారి మాకు కూడా అనిపిస్తుంది ఏంటి రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనంగా మాట్లాడుతున్నాడు ఇతను, ఏమని కదా ఏటూ నేను మాట్లాడుకుంటే ఏంటో మరి నాకేంటి ఇబ్బంది, నేను కూడా పోటీగా ఉండాలి కదా అని ఏటూ విజయసాయిరెడ్డి కూడా ఘోరాది ఘోరంగా ముఖ్యమంత్రిని పట్టుకొని చూస్తున్నాడు. అంటే ప్రజల్లో మంచి పనులు చేసి మంచిగా ఉంటే ప్రజలు ఆదరిస్తారు, కానీ ఈ మాదిరి రౌడీజంగా దౌర్జన్యంగా నోటుకొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు ఆదరించరు. దయచేసి మరొకసారి చెప్తున్నా, ఉద్యమానికి అందరూ సహకరించండి, అందరం కలిసి పోరాడి చేసుకొని ఆంధ్రప్రదేశ్కి ఏదైతే రావాలనో అవి తెచ్చుకునే దానికోసం మిమ్మల్ని మరీ మరీ చెప్తున్నా. ఈ మాదిరి దౌర్భాగ్య పనులు చేయకుండా ఒక ముఖ్యమంత్రిని చేసే దీక్షకు అందరూ మద్దతు తెలపవలసిందిగా, దానిపై 420 దీక్ష అని ఒక 420 జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఎంత విడ్డూరం. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో కిండర్ గార్డెన్స్ కాన్వకేషన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ ఎన్వీ రావు విచ్చేసి విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు క్రమశిక్షణతో ఉండాలని, చదువుల్లో రాణించి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. డిగ్రీ వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి, అదే పిహెచ్డి చేసినటువంటి వాళ్ళకి యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ ఛాన్సలర్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే విషయాన్ని పిల్లలకి బాల్యంలోనే మనం కిండర్ గార్డెన్ కంప్లీట్ అయినట్టుగా ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలు కూడా వాళ్ళు ఒక కోర్స్ని కంప్లీట్ చేసిన సంతృప్తితో ఈ కాన్వకేషన్ డ్రెస్ చేసుకొని ఈరోజు వాళ్ళ సర్టిఫికెట్స్ని తీసుకుంటుంటే ఇంకొక 15 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో మేధావులై ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఈ విద్యార్థులందరూ కూడా కాన్వకేషన్లో పాల్గొని గొప్ప గొప్ప పట్టాలు తీసుకుంటారని చెప్పేసి ఈ దేశానికి కావాల్సిన శాస్త్రజ్ఞులు అవుతారని చెప్పేసి గొప్ప విద్యావంతులు కావాలని చెప్పేసి ఉద్దేశంతో రాకేష్ పబ్లిక్ స్కూల్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని విద్యార్థులు, పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేసి దీన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. అభివృద్ధి అనే పదానికి చిరునామా చంద్రబాబు నాయుడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుందని, ఆయన సేవలు మన రాష్ట్రానికి కావాలి అన్నారు సుప్రసిద్ధ సినీ రచయిత, నటుడు పరచూరి గోపాలకృష్ణ. శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ విప్ బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు, నాటక కళావారోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం జరిగిన సభా కార్యక్రమంలో పరచూరి మాట్లాడుతూ తమ అన్నదమ్ములకు పరచూరి బ్రదర్స్ అనే పేరు ఎన్టీఆర్ పెట్టారని చెప్పారు. పూర్వకాలంలో రాజులు పోషించిన తీరులో నాటక కళావారోత్సవాలు జరుపుతూ కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న బుద్ధ వెంకన్నను అభినందించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ వర్లరామయ్య, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, జలీల్ ఖాన్ తమ ప్రసంగాల్లో నాటక కళ వైభవాన్ని, తెలుగు నాటకాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రభుత్వ వైపు బుద్ధ వెంకన్న మాట్లాడుతూ నాటక కళ సమాజానికి ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ డి విజయ్ భాస్కర్, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ప్రసంగించారు. వెల్కమ్ బ్యాక్. కేశినేని భవనం నందు నేడు 5వ విడత ఎన్టీఆర్ రైతు రథం ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి గద్దె అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొని 23 ఐచెరు ట్రాక్టర్లను రైతులకు పంపిణీ చేయడం జరిగిందని ఆమె చెప్పారు. 5 విడతలుగా ఇప్పటికీ 108 ట్రాక్టర్లను పంపిణీ చేసిన పార్లమెంటు సభ్యులు కేశినేని నానిని గద్దె అనురాధ అభినందించారు. విజయవాడ పార్లమెంటు చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో పార్లమెంటు సభ్యులుగా అనేక సేవా కార్యక్రమాలు మరియు అభివృద్ధి పనులు చేయడమే కాకుండా టాటా ట్రస్ట్ ద్వారా అందరికీ ఆరోగ్యం, మహిళా సాధికారత, టాయిలెట్స్ నిర్మాణం, పోషకారంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న పార్లమెంటు సభ్యులను ఆమె అభినందించారు. ఈ భారతదేశంలో కృష్ణా జిల్లా, కృష్ణా జడ్పీని, జిల్లా పరిషత్ని అత్యుత్తమంగా నిలిపినందుకు ఆమెను అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఆ రోజు గద్దె రామ్మోహన్ గారి యొక్క సతీమణిగా, ఈరోజు కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్గా, ఈరోజు కృష్ణా జిల్లాని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిపినటువంటి వ్యక్తిగా, నిజంగా కూడా ఒక స్త్రీ శక్తి అంటే ఆవిడేంటో చూపించారు.
వారి చక్కగా కృష్ణా జిల్లాలో ఒక జడ్పీ చైర్పర్సన్ కావడ చేస్తున్నటువంటి సేవలు కానీ, నిరంతరం పేద ప్రజల కోసం రైతుల కోసం ఆవిడ కష్టపడుతున్న తీరు కానీ అందరికీ కూడా ఎంతో ఆమోద యోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు 5వ విడత రైతు రథాలు 130,000 డిస్కౌంట్ మీద రైతులకి, వాళ్ళ 22 మంది రైతులకి ఆవిడ చేతుల మీదుగా, అనురాధ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. రైతు లేనిదే ఈ దేశం లేదు, ఈ రాష్ట్రం లేదు. వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రైతన్నలకి పెద్దపీట. ఎందుకంటే ఇవాళ పట్టిసీమ తీసుకొచ్చినా, పోలవరం తీసుకొచ్చినా, ప్రతి ఎకరానికి చివరి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలనే ఒక తలంపుతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, రైతుకి వ్యవసాయాన్ని లాభసాటి చేయాలి, రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ దేశం బాగుంటుంది అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆయన ఆలోచన విధానానికి తగ్గట్టుగానే ఇవాళ మేము ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు, జడ్పీ చైర్పర్సన్ కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మేము మంత్రులు కానీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో ఇవాళ రైతులకు మేలు చేయాలి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ 100కు పైగా ఇప్పటికీ ఈ రైతు రథాలు ఇచ్చాం 130,000 డిస్కౌంట్తో. గవర్నమెంట్ మీద భారం లేకుండా, రైతు మీద భారం లేకుండా 130,000 డిస్కౌంట్ ఇప్పిస్తూ 1000 ట్రాక్టర్లు అయినా సరే విజయవాడ పార్లమెంట్లో ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. ఎవరైతే కోరుకుంటారు రైతులు ట్రాక్టర్లు కావాలని వాళ్ళకి ఇది ఇవ్వడం, అట్లాగే నెక్స్ట్ ఫేజ్లో పనిముట్లు కూడా రైతాంగానికి కావాల్సినటువంటి వ్యవసాయ పనిముట్లు అన్నీ కూడా డిస్కౌంట్ రేట్ల మీద ఇప్పటికే మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడుతున్నాం. అది కూడా సబ్సిడీ రేట్ల మీద ఇచ్చేటువంటి కార్యక్రమం విజయవాడ పార్లమెంట్లో పెద్ద ఎత్తున తీసుకుంటాం. ఈ విజయవాడ పార్లమెంట్ని ఒక మోడల్ పార్లమెంట్గా తయారు చేయడంలో ముఖ్యమంత్రి గారు ఒక సహకారం, అట్లాగే మా జడ్పీ చైర్పర్సన్ గారు ఒక సహకారం, మా మంత్రులు ఒక సహకారం కూడా చాలా నిజంగా కూడా చాలా కొనియాడదగినటువంటి సహకారం ఇదంతా కూడా. ఈరోజు ఎన్టీఆర్ రైతు రథం పేరిట మన రైతన్నలందరికీ కూడా మన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని గారి ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపుగా ఇప్పటికి 100 పైనే ట్రాక్టర్లని దాదాపుగా 130,000 సబ్సిడీ రేటుతో ఇవ్వటం అనేది జరిగింది. ఈ కార్యక్రమాన్ని దాదాపుగా 1000 ట్రాక్టర్ల వరకు ఇవ్వాలనే ఒక మంచి లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఈ రోజున రవాణా రంగంలో మరి కేశినేని ట్రావెల్స్ పెట్టింది పేరు, మన అందరికీ తెలుసు. అటువంటిది తన సామర్థ్యాన్ని ఈ రకంగా వినియోగించుకుని ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన పరిపాలనలో రైతుల పట్ల, మరి ఈ రోజున వ్యవసాయం పట్ల అత్యధిక శ్రద్ధ కనపరచడం మనం అందరం చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ ట్రాక్టర్లను ఇవ్వాలి అని ఎన్నుకోవటం నిజంగా ఎంత సముచితమైన చర్య మన అందరికీ కూడా అర్థమవుతూ ఉంది. రైతుని మనందరం కూడా పాక్షికంగా ఉపాధిదారుడు అని అంటాం, అలాగే పాక్షికంగా అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటాం. ఎందుకంటే కేవలం 6 నెలలే పని ఉంటుంది, మరి మిగిలిన 6 నెలలు ఈ రోజున ఈ ట్రాక్టర్ ద్వారా ఎన్నో పనులని చేసుకునే అవకాశం, యువతకు కూడా మంచి ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళ ఒక నాయకుడు అంటే, ఒక ప్రజానాయకుడు అంటే ఎప్పుడైనా సరే పరిపాలన సామర్థ్యం. మరి ఆయన రాగానే కూడా మనం చూసాం, టాటా ట్రస్ట్ వారి ద్వారా ఈ రోజున విజయవాడలో ఉన్న అన్ని గ్రామాలకి అనుసంధానం చేసి వాళ్ళ ద్వారా ఎన్నో రకాల మౌలిక వస్తువుల్ని కల్పించడం అన్ని రంగాల్లో కూడా మనందరం కూడా గమనించాం. అదేవిధంగా ఈ రోజున ట్రాక్టర్లని అందజేయటం అనేది చాలా మంచి చర్య అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి ఆ రకంగా రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ టెక్నాలజీని అనుసంధానం చేసే కార్యక్రమాలు, ఈ రోజున మనం ఒక టెక్నోపార్క్ని వైజాగ్లో ఏర్పాటు చేసి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయదారులకి, రైతులకి సేంద్రియ ఎరువులు, ఆర్గానిక్ కల్చర్ ద్వారా మరి ఈ రోజున వ్యవసాయాన్ని ఒక లాభసాటిగా చేసి రైతులందరికీ, రైతన్నలకి అందించాలనే ఆయన ధ్యేయాన్ని నిజం చేయటానికి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ, మరి మన కేశినేని నాని గారు భవిష్యత్తులో మరెన్నో ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ కూడా దగ్గరవుతూ, మరి ఈ రోజున అక్కడ ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా మీద ఇక్కడ పోరాడుతూనే మన ప్రత్యేక హక్కుల కోసం మరి ఏ రకంగా అభివృద్ధికి ఆటంకం కలగకుండా. కేంద్ర వక్ఫ్ బోర్డు కమిటీలో ప్రతి రాష్ట్రం నుండి 2 సభ్యులు మరియు 2 MPలు ఉంటారని, ముస్లింల ఆస్తిని కాపాడటం కోసం అల్లా నాకు ఈ అవకాశం ఇచ్చారని బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు ఇర్ఫాన్ అహ్మద్ తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు ఇర్ఫాన్ అహ్మద్ మాట్లాడుతూ, దేశంలో చాలా ప్రాంతాల్లో వక్ఫ్ ఆస్తులు కబ్జాకి గురయ్యాయని, న్యాయ పోరాటం చేసి ఆ భూములను వెనక్కి తీసుకొస్తామని చెప్పారు. ఏపీలో వక్ఫ్ బోర్డు పనితీరు పరిశీలించేందుకు ఈరోజు విజయవాడ వచ్చానని, వక్ఫ్ బోర్డు ఆస్తులపై వచ్చే ఆదాయాన్ని 7% రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డుకే ఇవ్వటం జరుగుతుందని, వక్ఫ్ ఆస్తులు ఉన్న చోట జీపీఎస్ అమలు చేయాలని కేంద్రం యోచిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో వక్ఫ్ ఆస్తులను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. कल पहुंचे आपके आंध्र प्रदेश में और हमने यहाँ के वक्फ बोर्ड का दौरा किया. जैसा भाई साहब ने बताया, वहाँ पे हमारे सीईओ हैं वक्फ बोर्ड के मिस्टर कादरी अब्दुल कादर साहब और हमारे वक्फ बोर्ड के चेयरमैन हैं मिस्टर जलील खान. तो इन दोनों से हमारी बात हुई, हमने उनसे सारी डिटेल ली है और उसमें हमको बताया गया है कि हमारी वक्फ प्रॉपर्टी कम से कम 14,500 प्रॉपर्टीज वी हैव इन आंध्र प्रदेश. 14,500 प्रॉपर्टीज. नहीं, प्रॉपर्टीज की इंस्टीट्यूशंस एंड वी हैव 65,000 एकर्स लैंड ऑफ वक्फ प्रॉपर्टीज. तो ये डाटा हमारे सामने आया है. इवन दो हम इसके बाद अपनी वक्फ काउंसिल की तरफ से, सेंट्रल गवर्नमेंट की तरफ से, हमने उनको जीपीआरएस सर्वे करने के लिए वामसी नाम का हमारे पास एक इनॉग्रेटिव होता है, ऑर्गेनाइजेशन होता है जिसको हम वामसी कहते हैं. तो वामसी की तरफ से हम लोग हर साल हर वक्फ बोर्ड को कम से कम 25 लाख अमाउंट भेजते हैं हर स्टेट की वक्फ बोर्ड ऑफिस को, ताकि वो लोग कंप्यूटर के साथ, कंप्यूटर में वर्क करने वाले एम्प्लॉई के साथ सारे हमारे वक्फ प्रॉपर्टी का जो है जीपीआरएस सर्वे करना ज़रूरी है. वक्फ बोर्ड कमिटी एंटो सेंट्रल वक्फ बोर्ड कमिटी हाई प्रोफाइल कमिटी इंदो इधर एमपी सुप्रीम कोर्ट जडी उठा రాష్ట్రాల నుంచి తీసుకున్నటువంటి ముగ్గురు నలుగురితో కలిపి కమిటీ ఫామ్ చేయడం జరిగింది. సచార కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 500 పేజీల నివేదిక సచార కమిటీ ఇస్తే అందులో 100 పేజీలు పక్కోడు గురించి అని చెప్పడం జరిగింది. ఈరోజున ఈ కమిటీ ఏదైతే ఉందో ముస్లింల యొక్క ఆస్తి, మైనార్టీల యొక్క ఆస్తిని కాపాడటం కోసం అలా ఏదైతే భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉంటుందో దానికి మేము రక్షకులుగా దాన్ని నియమించడం జరిగింది. కబర్స్థాన్ లాంటి ఆస్తుల్ని, ముస్లిం యొక్క ఆస్తుల్ని అనేక చోట్ల కబ్జా చేసి దాన్ని అంబేడ్కర్ చేశారు. వాటిని అన్నింటినీ కూడా వెనక్కి తీసుకురావడం కోసం, కోర్టులో కేసులు అనడం కోసం నక్వి గారు ఈ కమిటీని యాక్టివేట్ చేయడం కోసం ముఖ్తార్ అబ్బాస్ నక్వి గారు కేంద్ర మంత్రి, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమితమైన తర్వాత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈ నెల 20న తాను చేసిన ధర్మ పోరాట నిరసన దీక్షను ఆశీర్వదించాలన్న సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో 30 లక్షల డ్వాక్రా మహిళలు అండగా నిలవాలని పిలుపు. అగ్రిగోల్డ్ అంశంపై వైసీపీ నేత బొత్స చేసిన విమర్శల్ని ఖండించిన ప్రణాళిక సంఘం అధ్యక్షులు కుటుంబరావు. పశ్చిమ ఎమ్మెల్యే జయలలితను ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆరోపించిన వైకాపా నగర అధ్యక్షులు వెల్లపల్లి. విపక్ష నేత జగన్ 420కి అసలైన బ్రాండ్ అంబాసిడర్ అన్న రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.